అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న. జీవితమస్తు ఛానల్కు స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. యాక్చువల్గా లాస్ట్ 10 డేస్ పైనుంచి మేము హైదరాబాద్లో లేము. హైదరాబాద్ నుంచి నెల్లూరు దగ్గర టెంపుల్లో ఒక పూజ ఉంటే నెల్లూరుకి, అక్కడ నుంచి విజయవాడలో కొన్ని పనులుంటే విజయవాడకి వెళ్ళొచ్చాము. ఈ ట్రిప్లో కొన్ని ఇంపార్టెంట్ హైలైట్స్, నేను చదువుతున్న బుక్స్ గురించి, మీలో చాలామంది అడిగిన తెలుగు బుక్స్ గురించి, తెలుగు బుక్స్ ఆన్లైన్లో ఎక్కడ కొనొచ్చు, ఇంకా నేను డిఫరెంట్గా స్పెండ్ చేసిన ఒక రోజు, అండ్ సింగిల్ కిడ్ గురించి నా ఒపీనియన్ షేర్ చేస్తూ మంచి కబుర్లు చెప్పుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు, మీరు కనుక ఫస్ట్ టైం ఈ ఛానల్ విజిట్ చేసినట్లయితే, నేను లైఫ్ స్టైల్, సెల్ఫ్ గ్రోత్ రిలేటెడ్ వీడియోస్ మీరు రిలేట్ అయ్యేలాగా యూస్ఫుల్గా, ఇంట్రెస్టింగ్గా చేస్తాను. ఇంతకుముందు పెట్టిన వీడియోస్ కూడా చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చివరిలో మంచి ఆలోచన ఉంటుంది, మిస్ కాకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఈ ట్రిప్కి మేము కార్లో వెళ్ళాము. ఈ ట్రిప్లో దొరికే ఫ్రీ టైం అంతా బాగా యూటిలైజ్ చేసుకోవాలని ముందే అనుకున్నాను. హౌస్ రెస్పాన్సిబిలిటీస్ తక్కువ ఉండటం వల్ల మిగిలే టైమ్, ఇంకా కార్లో జర్నీ చేసే టైంలో వీలైనంత బుక్స్ చదవాలని ప్రిపేర్ అయ్యాను. ట్రిప్ స్టార్ట్ అయ్యేటప్పుడు నేను ఫినిష్ చేయాలనుకున్న బుక్స్ అయితే ఇవి, డీప్ వర్క్, ఇంకా ఈట్ దట్ ఫ్రాగ్. కొన్ని బుక్స్ చాలా సింపుల్గా ఫాస్ట్గా ఫినిష్ చేసే విధంగా ఉంటాయి. కొన్ని బుక్స్ వాటిల్లో మంచి పాయింట్స్ ఉన్నా కానీ ఎంతకీ కదలవు, ఫినిష్ అవ్వవు. డీప్ వర్క్ తర్వాత కొన్న ఈట్ దట్ ఫ్రాగ్ బుక్ 2 డేస్లో ఫినిష్ చేశాను. డీప్ వర్క్ మాత్రం ఇంకా చదువుతూనే ఉన్నాను. నెక్స్ట్ ఇంకో మంచి బుక్ కొన్నాను, స్టాప్ వరింగ్ స్టార్ట్ లివింగ్. ఈ బుక్ మనందరికీ బాగా యూజ్ అయ్యేలా అనిపించింది. త్వరగా ఈ బుక్ ఫినిష్ చేయాలని అనుకుంటున్నాను. రీసెంట్గా మీలో చాలామంది బుక్ సజెస్ట్ చేయమని, ఎస్పెషల్లీ తెలుగు బుక్ సజెస్ట్ చేయమని కామెంట్స్లో అడిగారు. నేను తెలుగు బుక్స్ పెద్దగా చదవలేదు, సో నా ఎక్స్పీరియన్స్తో అయితే చెప్పలేను. కానీ నేను ఇంగ్లీష్లో చదివినా, చదువుతున్న కొన్ని బుక్స్ తెలుగులో ట్రాన్స్లేట్ చేసినవి ఉన్నాయి. సో వాటిలో నేను మీకు సజెస్ట్ చేసే బుక్ ఏంటంటే అటామిక్ హ్యాబిట్స్. చిన్న చిన్న మార్పులతో మంచి హ్యాబిట్స్ ఎలా డెవలప్ చేసుకోవాలో చాలా సింపుల్గా వివరించారు. మంచి లైఫ్ స్టైల్ డెవలప్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఈట్ దట్ ఫ్రాగ్ బుక్. పనులు పోస్ట్పోన్ చేయకుండా ముఖ్యమైన పనులన్నీ ముందుగా ఎలా ఫినిష్ చేసుకోవచ్చు అనేది ఈ బుక్ నుంచి మనం నేర్చుకోవచ్చు. చాలా సింపుల్ బుక్, క్విక్గా ఫినిష్ చేసేయచ్చు. నెక్స్ట్ హౌ టు స్టాప్ వరింగ్ అండ్ స్టార్ట్ లివింగ్. డే టు డే లైఫ్లో వరీస్ని డీల్ చేయడానికి బాగా యూజ్ అవుతుందని అనిపించింది. నేను ఈ బుక్ ఇంకా కంప్లీట్ చేయలేదు, చదివినంత వరకు చాలా బాగుంది. వీటితో పాటు నేను చదివిన ఆర్జీవీ నా ఇష్టం బుక్ కూడా సజెస్ట్ చేస్తాను. ఈ తెలుగు బుక్స్ ఎక్కడ కొనొచ్చు అంటే, చిరుకానుక అని ఒక వెబ్సైట్ ఉంది. వీళ్ళ దగ్గర మంచి తెలుగు బుక్స్ కలెక్షన్ ఉంది. ఈ వెబ్సైట్లో ఇంగ్లీష్ నుంచి తెలుగుకి ట్రాన్స్లేట్ అయిన బుక్స్, ఇంకా పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్, స్పిరిచువల్ బుక్స్, చాగంటి గారి బుక్స్, బయోగ్రఫీ బుక్స్, స్టోరీ బుక్స్, ఇంకా ఇలా ఎన్నో మంచి తెలుగు బుక్స్ కలెక్షన్ ఉంది. పిల్లలకు చందమామ, పంచతంత్ర లాంటి కథల పుస్తకాలు కూడా ఉన్నాయి. మీ అభిరుచికి తగ్గట్టు మీరు కొనుక్కోవచ్చు. ఈ వెబ్సైట్ లింక్, ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్, అలాగే నేను సజెస్ట్ చేసిన తెలుగు బుక్స్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. సో అదన్నమాట బుక్స్ గురించి. ఈ ట్రిప్లో నాకు దొరికిన మంచి ఎక్స్పీరియన్స్, బుక్స్ చదవడానికి నేను బాగా టైం స్పెండ్ చేయగలిగాను. నెక్స్ట్ ఇంకో మంచి ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలి. మా పేరెంట్స్ ఇన్లాస్ విజయవాడలోనే ఉంటారు. బాలు, నేను, ఆర్య ముగ్గురు ఒకరోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాక బాలు ఒకటి ప్రపోజ్ చేశాడు, ఆర్యని మా అత్తయ్య బాలు దగ్గర ఉంచి నన్ను ఒక్కదాన్ని మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళమని. నాకు ఒక చేంజ్ లాగా ఉంటుంది అని అలా చెప్పాడు. నేను ఫస్ట్ ఎందుకులే అనుకున్నాను, కానీ ఈ కోవిడ్లో స్కూల్ లేకపోవడం వల్ల ఆర్య ఎప్పుడు నాతోనే ఉండిపోయి దేనికైనా నేనే ఉండాలి అన్నట్టు ఉంటున్నాడు. సో తనకి కూడా ఒక బ్రేక్ ఇవ్వాలని అని అనుకున్నాను. ఫస్ట్ వద్దు అన్నాడు, తర్వాత ప్రిపేర్ చేస్తే ఓకే అన్నాడు. మా అత్తయ్య కూడా నేను చూసుకుంటాను వెళ్ళు అన్నారు. సో ఇంకా వెళ్దామని డిసైడ్ అయ్యాను. సో ఒక 1.5 డే ఆర్య లేకుండా, రెస్పాన్సిబిలిటీస్ ఏమీ లేకుండా డిఫరెంట్గా స్పెండ్ చేశాను. నాకు వచ్చే కామెంట్స్ని బట్టి, ఇంకా చుట్టూ ఉన్న ఫ్యామిలీస్ని కూడా చూస్తూ ఉంటే, ఈ కోవిడ్లో హోమ్ మేకర్స్, మదర్స్ తెలియకుండా చాలా సఫర్ అవుతున్నారు. ఇదివరకు హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళి, పిల్లలు స్కూల్కి వెళ్తే ఒక పీస్ఫుల్ టైం దొరికేది. రెస్టే తీసుకునే వాళ్ళము, ప్రశాంతంగా పనే చేసుకునే వాళ్ళము, ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళము. ఆ టైం ఎంతో బాగుండేది. ఇప్పుడైతే ఒక్కటే రొటీన్, పిల్లలు స్కూల్కి వెళ్ళకపోగా వాళ్ళ ఆన్లైన్ క్లాసెస్కి హెల్ప్ చేయాలి, ఎంగేజ్ చేయాలి, ఇల్లు సర్దుకునే గ్యాప్ కూడా ఉండట్లేదు. చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. నేనైతే ఆ 1.5 డే జ్యూస్, బ్రేక్ఫాస్ట్, లంచ్, వంట ఇలాంటి ఆలోచన లేకుండా, టైం అనేది చూసుకోకుండా, మా అమ్మ అన్నీ అందిస్తుంటే నాకు చేయాలనిపించిన పని చేసుకుంటూ టైం స్పెండ్ చేశాను. చాలా డేస్ తర్వాత ఈనాడు బుక్ చదివాను. చదువుతున్నప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ జరిగింది. ఒక పేజ్లో ఏదో చూస్తున్నప్పుడు ఇది భలే ఉందే అనిపించింది. వెంటనే లైక్ కొట్టాలి అన్న థాట్
మైండ్లో వచ్చింది. ఆ థాట్ నా ఫింగర్కి రీచ్ అయ్యేసరికి ఇది ఫోన్ కాదు బుక్ అని కరెక్ట్ చేసుకున్నాను. ఫోన్కి ఎంత అలవాటు పడిపోయామో అని నాకు అప్పుడు అనిపించింది. హెల్దీగా వెజిటేబుల్ జ్యూస్లు, కోకోనట్ వాటరు, బత్తాయి జ్యూస్లు ఒకవైపు, ఇంకా డిఫరెంట్గా బ్రేక్ఫాస్ట్కి పెసర పునుకులు, లంచ్కి చింతచిగురు, రొయ్యలు మా అమ్మ అన్నీ అందిస్తూ ఉంటే ఎంజాయ్ చేశాను. హైదరాబాద్ తీసుకెళ్ళడానికి కొన్ని జంతికలు కూడా చేసి పెట్టారు. మా ఫాదర్ నేను కొంతసేపు మాట్లాడుకున్నాము. ఇలా మాట్లాడుకోవడాన్ని బాగా ఎంజాయ్ చేస్తాను. చుట్టూ జరుగుతున్న విషయాలు, పాత మెమరీస్, ఇలా మా ఫాదర్తో మాట్లాడితే కొంచెం క్లారిటీ, కొన్ని మంచి థాట్స్ వస్తూ ఉంటాయి. మా అమ్మ రేడియో వింటూ పనిచేసుకుంటారు. చిన్నప్పటి నుంచి రేడియోతో మాకు మంచి మెమరీస్ ఉన్నాయి. అలా కొంతసేపు రేడియో ఎంజాయ్ చేశాను, బుక్ చదువుకున్నాను, కొంతసేపు నాకు ఇష్టమైన స్వరాభిషేకం ప్రోగ్రాం చూశాను. నాకు ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు నిద్రపోయాను. ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో మీకు కూడా కుదిరితే ఇలా ఒకరోజు ట్రై చేయండి, చాలా పీస్ఫుల్గా ఫీల్ అవుతారు. హస్బెండ్స్కి నేను ఇచ్చే సజెషన్, మీ వైఫ్కి ఇలాంటి ఒక డేని గిఫ్ట్గా ఇవ్వండి. ఇంకా ఆర్య విషయానికి వస్తే, ఈ ట్రిప్ అంతా ఫుల్గా ఎంజాయ్ చేశాడు. నెల్లూరులో కిడ్స్తో బాగా ఆడుకున్నాడు. విజయవాడలో మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి మౌర్యతో బాగా ఆడుకున్నాడు. మౌర్య దగ్గర కీబోర్డ్ ఉంటే తన దగ్గర సాంగ్స్ ప్లే చేయడం కూడా క్విక్గా నేర్చుకున్నాడు. హ్యాపీ బర్త్డే సాంగ్ ప్లే చేయి. ఈ ట్రిప్లో మా తమ్ముడు ఎప్పుడు ఆర్యా గిఫ్ట్గా ఇచ్చిన ఈ చెస్ బోర్డ్ ఒకటి క్యారీ చేశాము. ఎవరు దొరికితే వాళ్ళతో ఆడుతూనే ఉన్నాడు. వాళ్ళ నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యతో అయితే వాళ్ళకి రాదు అని చెప్పినా నేర్పించి మరీ ఆడాడు. ఇలా టర్న్ టేకింగ్ గేమ్స్ ఆడడం పిల్లలకి చాలా ఇంపార్టెంట్. పైగా చెస్ వల్ల బ్రెయిన్ ఫంక్షన్, మెమరీ, కాగ్నేటివ్ స్కిల్స్, స్ట్రాటజిక్ థింకింగ్, కాన్సన్ట్రేషన్ బాగా ఇంప్రూవ్ అవుతాయి. సో మీ కిడ్స్కి ఇంట్రెస్ట్ ఉంటే చెస్ బోర్డ్ ట్రై చేసి చూడండి. ఇంకా కామెంట్స్లో సింగిల్ కిట్ గురించి నా ఒపీనియన్ చెప్పమని కొంతమంది అడిగారు. ఇది చాలా సెన్సిటివ్ టాపిక్, బట్ జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను. మనం టైం, ఎనర్జీ, హెల్త్, మనీ పెట్టగలిగితే, కొద్దిగా సాక్రిఫైస్ చేసైనా పర్లేదు పెట్టగలము అనుకుంటే ఇద్దరు పిల్లలు ఉండడం బెస్ట్. మన తర్వాత ఎప్పటికైనా ఒక సపోర్ట్ ఉంటుంది. సిబ్లింగ్స్ వల్ల సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు, బట్ ఆన్ ఏ పాజిటివ్ నోట్, షేరింగ్, కేరింగ్, గొడవలు, అడ్జస్ట్మెంట్లు, సపోర్ట్, ఇవన్నీ ఒక ప్యాకేజ్ లాగా బాగుంటుంది. మేము నా హెల్త్ గురించి ఇంకొకరిని ప్లాన్ చేయలేదు. ఆర్యాని కన్సీవ్ అవ్వకముందు ఒక మిస్డ్ అబార్షన్, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఫేస్ చేశాను. కన్సీవ్ అవ్వడానికి కూడా మెడికేషన్ కూడా తీసుకోవాల్సి వచ్చింది. సో అవన్నీ దృష్టిలో పెట్టుకుని మేము నెక్స్ట్ బేబీకి ప్లాన్ చేయలేదు. సో రీజన్స్ ఏమైనా సింగిల్ కిడ్తో సరిపెట్టుకోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళతో మంచిగా టైం స్పెండ్ చేసి వీలైనంత ఇండిపెండెంట్గా, మెంటలీ స్ట్రాంగ్గా ఉండేలాగా పెంచడం ఇంపార్టెంట్. రీసెంట్గా ఆర్య ఆన్లైన్ క్లాస్లో కిడ్స్ అందరినీ ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారు అని చెప్పమన్నారు. అందరూ బ్రదర్స్, సిస్టర్స్ గురించి చెప్తూ ఉంటే ఆర్య టర్న్ వచ్చినప్పుడు, ఐ డోంట్ హ్యావ్ బ్రదర్స్, సిస్టర్స్ అని కాకుండా, ఐఎమ్ ద ఓన్లీ చైల్డ్ అని హ్యాపీగా చెప్పమన్నాను. సింగిల్ కిడ్ విషయంలో మీ ఎక్స్పీరియన్స్తో మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే నాకు తప్పకుండా కామెంట్స్లో షేర్ చేయండి. నేను ఈ విషయం గురించి ఇంకా తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఫైనల్గా నేను చెప్పేదైతే, కుదిరితే ఇద్దరు, కుదరకపోతే గివ్ యువర్ బెస్ట్ టు ద ఓన్లీ చైల్డ్. చాలా రోజుల తర్వాత విజయవాడలో కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళాము. మేము విజయవాడ వస్తే కంపల్సరీ టెంపుల్కి వెళ్తాము. నేను కుదిరినప్పుడు మెట్టు పూజ కూడా చేస్తూ ఉంటాను. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ టెంపుల్ రీమోడల్ చేసిన తర్వాత కూర్చోడానికి స్పేషియస్గా, మంచి గాలి, కాసేపు కూర్చున్నా ఎంతో బాగుంటుంది. ఇంకా కళాంజలి లోటు కాటన్ టాప్స్ తీసుకున్నాను. నేను ఎప్పుడు కాటనే ప్రిఫర్ చేస్తాను. కళాంజలిలో కాటన్లో చాలా మంచి కలెక్షన్ ఉంది. ఇంకా ఆర్యకి బందర్ రోడ్లో కళానికేతన్ ఆపోజిట్లో కిడ్ సెంట్రల్లో టీషర్ట్స్ తీసుకున్నాము. హైదరాబాద్లో కూడా దొరకని టీషర్ట్స్ ఇక్కడ ఉన్నట్టుగా అనిపిస్తుంది. మంచి కలర్స్, డిఫరెంట్ టీషర్ట్స్ ఆర్యకి ఎప్పుడు మేము ఇక్కడే తీసుకుంటాము. ఇలా మంచి ఎక్స్పీరియన్స్తో నిన్నే హైదరాబాద్ తిరిగి వచ్చాము. బ్యాక్ టు అవర్ స్వీట్ హోమ్. అన్నీ సర్దుకోవాలి, హౌస్ క్లీన్ చేసుకోవాలి, రొటీన్లో పడాలి, బుక్స్లో నేర్చుకున్న విషయాలు అప్లై చేయాలి, ఇంకా మీకు సూపర్ సూపర్ వీడియోస్ చేయాలి. సో మంచి ఆలోచన షేర్ చేసి ఇక్కడితో నా కబుర్లు ఆపేస్తాను.
మన కంట్రోల్లో లేని విషయాలను మనం ఎప్పుడైతే కంట్రోల్ చేయాలి అని ట్రై చేస్తామో అప్పుడు మన మనశ్శాంతిని కోల్పోతాము. మనల్ని మనం కంట్రోల్లో ఉంచుకుంటూ మనం చేయాల్సిన పనులు చేసుకుంటూ వెళ్ళడమే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ థాట్స్ అండ్ వ్యూస్ని కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. మీతో ఇంటరాక్ట్ అవ్వడం అంటే నాకు చాలా ఇష్టం. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితమస్తు.